ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు నేటి ధ్యానాంశం ఆత్మను శరీరమును కూడా నరక కూపమున నాశనము చేయగలవానికి ఎక్కువగా భయపడుడు మత్తై పదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము ప్రార్థించుదము ప్రభువా గడచిన రాత్రికాలంలో విశ్రాంతి తీసుకొనుచున్న మమ్ము మీ కరుణతో రక్షించినందుకు మీకు కృతజ్ఞతలు ప్రియ సహోదరి సహోదరులారా మనుష్యులకు భయపడకుడు ఎందుకన వారు శరీరమును మాత్రము నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయరు కాని అంత్యదినమున ఆత్మను శరీరమును నాశనము చేయు తండ్రి దేవునకు విధేయత చూపించవలెను ఎందుకన ఆయన చిత్తము లేనిదే మనము ఏమీ చేయజాలము కావున ఇహలోక సంబంధమైన విషయములపై మనస్సు నిలుపక పరలోక సంబంధమైన విషయములో అనగా ప్రేమ ఓర్పు సహనం సాత్వికత అను అంశములపై శ్రద్ధ వహించి వాటిని అనుసరించి జీవించి ఆయన కృపకు పాత్రులమై జీవించుటకు శ్రమించుదాం ఆమెన్